అమావాస్య పరిదిన సందర్భంగా మామిడిపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా కార్యక్రమాలు మరి మామిడిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఆలయ పాలకవర్గంతో పాటు గ్రామ పంచాయతీ పాలకవర్గంతో పాటు సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామ పెద్దలు అన్ని కుల సంఘాల పెద్దలతో పాటు వేములోడ శ్రీ రాజరాజస్వామి దేవాలయానికి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఈరోజు వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాలను కోవిడ్ నిబంధనలు అనుసరించి చేస్తున్న సందర్భంలో అందరూ కూడా ఈ సందర్భంగా అభినందనలు అందజేస్తూ ఈ ప్రాంత ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ప్రతి ఏటా మాఘం అమావాస్య రోజున మరి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ఆ స్వామివారిని దర్శించుకొని ఆయా కుటుంబాలందరూ కూడా బాగుండాలని చెప్పని కోరుకున్నటువంటి సాంప్రదాయమైనటువంటి జాతర ఉత్సవాలు ఈరోజు కోవిడ్ వల్ల మరి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పటికీ భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చే స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా మామిడిపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామిని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా తమ సంపూర్ణ ఆశీస్సులు అందజేసి ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆయురారోగ్యంతో ఆశీస్సులతోటి ఆనందమయ సుఖమయ జీవితం గడపాలని చెప్పి చక్కటి వర్షాలు సకాలంలో వర్షి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతువర్గంతో పాటు అన్ని వర్గం ప్రజలు కూడా ముందుకు సాగే విధంగా ఈ మాఘ అమావాస్య పర్వదిన సందర్భంగా శుభాశీస్సులు అందజేయాలని చెప్పిన సీతారామచంద్ర స్వామిని వేడుకుంటూ ఈ మాఘ అమావాస్య పర్వదిన సందర్భంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు.